ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల ధర తగ్గింపు వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నేని నాని మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది. ఇప్పుడు నేను సినిమా బిజినెస్ సైడ్ నేను ఎగ్జిబిటర్ అని కాదు, డిస్ట్రిబ్యూటర్ అని కాదు, ప్రొడ్యూసర్ అని కాదు. కానీ టికెట్ రేటింగ్ మీద ప్రైస్ ఎలా పెట్టాలి అనేది నాకు ఒక ఐడియా. అండ్ దిస్ ఐ మెంట్ ఇట్ ఫర్ ఎవ్రీబడి. అది సినిమా ఇండస్ట్రీలో నా కలీగ్స్ అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఒక మీకు ఒక చేంజ్ ఇన్ టైమ్స్లో అన్లెస్ యూ కమప్ విత్ న్యూ ఐడియాస్ మనకి అడ్వాన్స్మెంట్ అనేది ఉంది. ఇప్పుడు కరెంట్ ప్రాబ్లం ఏంటి, ఏపీలో టికెట్ రేట్లు తక్కువ అంటున్నారు, తెలంగాణ రేట్లు ఎక్కువ అంటారు. ఎక్కువైతే కొనలేరు జనరల్ ఆడియన్స్ అని ఒక ఆర్గ్యుమెంట్, తక్కువైతే వాళ్ళు పెట్టిన ఖర్చుకి గిట్టుబాటు అవ్వదు అనేది ప్రొడ్యూసర్స్ ఆర్గ్యుమెంట్. అన్ని థియేటర్లు ఆలోచించుకోవచ్చు. దేవి థియేటర్ ఒకలాగా ఆలోచిస్తుంది, అమీర్పేటలో విజయలక్ష్మి ఒకలాగా ఆలోచిస్తుంది, ఇంకోటి ఏదో ఇంకో థియేటర్ ఏదో ఊరు చేరు వాడు వీరాలి. ఎందుకంటే వాడికి ఆ థియేటర్ మెయింటెనెన్స్ కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, వేరే అందరికీ వేరే వేరే డిఫరెన్స్ ఉంటుంది. ఆ వేరే వేరే డిఫరెన్స్ బట్టి ఈచ్ థియేటర్ ఓనర్ విల్ పుట్ వన్ మినిమం ప్రైస్, దీనికన్నా తక్కువ ఏం చేయను. అది కూడా మారచ్చు టైం టైం, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు అతను కూడా నష్టం కన్నా కొంచెం తక్కువ చేయొచ్చు, లేకపోతే బాగా డిమాండ్ ఉన్నప్పుడు తను ఎక్కువ చేయొచ్చు, అతని ఇష్టం. దట్ విల్ చేంజ్ ఫ్రమ్ ఎవ్రీ టైమ్ టు టైమ్ ఫర్ ఈచ్ ఫిల్మ్ ఈచ్ డే ప్రాబ్లమ్. సేమ్ థింగ్ అప్పుడండి, ఎవడైతే 5 రూపాయలు 2 రూపాయలు చేయమన్నాడు, నా షాప్ లో నీ పెట్టడానికి నాకు స్పేస్ అనవసరం, అంత చిన్న దానికి నాకు వద్దు అంటాడు, లేకపోతే తీసుకోండి. అప్పుడు ఎవడైతే ప్రొడ్యూసర్ ముందు నేను ఇంత అమ్ముతాను పెద్ద ప్రైస్కి నాకు నమ్మకం ఉందన్నప్పుడు ఫస్ట్ షో చూడగానే వాడి ట్రెండ్ తెలిసేటప్పటికి వాడే ఆటోమేటిక్గా తగ్గించేయచ్చు రేటు. ఇప్పుడు ప్లేన్ టికెట్లు డిమాండ్ బట్టి ఏ ఫ్లైట్ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం డిమాండ్ బట్టి ఎంత మారుతా ఉంటుందో అదే ప్రిన్సిపల్ సినిమాకి అప్లై చేశాను. కోవిడ్ టైంలో 50% కూడా లేదు ఆక్యుపేషన్, ఎంతో కొంత వస్తే సరిపోతుందని ఒక థియేటర్ వాడు చాలా తక్కువకి ఇచ్చేసి, ఎందుకని వచ్చింది వీళ్ళిద్దరూ తప్పిస్తే. అండ్ దట్ ఆల్సో వాళ్ళు తీసుకున్నది రిజల్ట్ బట్టి, ఫస్ట్ డే ఎంతమంది వచ్చారు దాన్ని బట్టి వాళ్ళు మారచ్చు వీళ్ళు మారచ్చు. మళ్ళీ ఇది నాకున్న పరిజ్ఞానంతో దిస్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ సొల్యూషన్. దీంట్లో కొన్ని ప్రోస్ ఉండొచ్చు, కాన్స్ ఉండొచ్చు, దీంట్లో కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ ఉండొచ్చు, బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు థింక్ ఇన్ దిస్ డైరెక్షన్ విచ్ విల్ బి ఫేర్ ఫర్ ఎవ్రీబడి. కానీ జనరలైజ్ చేసేసి ఇదంతకీ పంచాయతీరాజ్లో ఈ టికెట్. తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. గతంలో 11 నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వాలనుకున్న రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో 3 రోజుల ముందే సెలవులు ప్రకటిస్తూ సోమవారం సీఎం నిర్ణయం తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్పై బనాయించిన అక్రమ కేసులు తొలగించి ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో రహదారులను చీపులతో శుభ్రం చేస్తూ నిరసన తెలిపారు. ఇల్లు లేదు.
संजय कुमार गारु पेलचने बीजेपी एंपी बंडी संजय कुमार गारु ఇటీవల ఉద్యోగ ఉపాధ్యాయుల కోసమని 317 జీవో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ 317 జీవోలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు వాళ్ళు తీవ్ర ఒత్తిడులకు గురై వాళ్ళ ఒక ఇంట్లో ఇద్దరు ఉద్యోగులు ఉంటే భార్యొక్క జిల్లాల భర్తొక్క జిల్లాల పని చేయవలసిన దుస్థితి ఏర్పడిందని చెప్పేసి ఉద్యోగులే రోడ్డుపైకి ఎక్కితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా వ్యవహరిస్తా ఉన్నది. వీళ్ళ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు జాగరణ దీక్ష పేరిట వారి క్యాంప్ ఆఫీసులో కరోనా నిబంధనలకు లోబడి కార్యక్రమాలు నిర్వహిస్తే అక్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిపి గారి నేతృత్వంలో క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద అలాగే వివిధ కారణాలు చూపుతూ బండి సంజయ్ గారిని రిమాండ్ పంపడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఇవాళ ఉస్మానాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకొని స్థానిక అంబేద్కర్ చౌరాస్తాలో శుభ్రం చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిపైన అక్రమ కేసులు పెట్టిర్రో వెంటనే బేషరతుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎత్తేసి ఆయనను త్వరగా విడుదల చేసేదాకా మేము మా పోరాటం ఆగదని చెప్పేసి ఈ 14 రోజుల డిమాండ్ ఏదైతే రిమైండ్ ఏదైతే ఉన్నదో 14 రోజుల పాటు మేము నిరసన కార్యక్రమం చేసి మా యొక్క నిరసనను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే రోజులు దగ్గర పడ్డాయి. మీ రాష్ట్ర ప్రభుత్వం దిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరి సమస్యలు ఉన్నా కూడా మేము కంపల్సరీ తీర్చే విధంగా మా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బండి సంజయ్ గారి నేతృత్వంలోనే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బండి సంజయ్ గారిని విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. 317 జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు స్థానిక పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు వారి యొక్క సొంత కార్యాలయంలో జాగరణ దీక్ష చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కోవిడ్ గుర్తొచ్చింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు చేస్తే మాత్రం కోవిడ్ నిబంధనలు లేవు. వాళ్ళకు కోవిడ్ నిబంధనలు లేకుండా వేలాది మందితో ర్యాలీలు నిర్వహిస్తారు. కానీ కొద్ది మందితో ఎంపీ కార్యాలయంలో ఒక చోట జాగరణ దీక్ష చేస్తే వాళ్ళకు బాగా ఇబ్బంది కలిగి దాన్ని పగలగొట్టి అద్దాలు పగలగొట్టి వాటర్ క్యాన్లతో దాడి చేసి 14 రోజుల పాటు అక్రమ కేసులు పెట్టి వారిని నిర్బంధించడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా సరిపోయి పెట్టిన కేసులను ఎత్తివేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ద్వారా మా ఎంపీ గారిని విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేయడం కూడా జరిగింది.